నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్న అలేఖ్య రెడ్డి గారు ఏదైతే ఒక డెసిషన్ తీసుకున్నారో, ఇంతకుముందు తనే జస్ట్ ఒక 2 వీక్స్ బ్యాకే పిల్లలకి నందమూరి 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 అని ట్యాగ్ తగిలించింది. అండ్ ఒక ఊరెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత ఆవిడకి ఏమనిపించిందో వెంటనే పేరు చివరిన నందమూరిని మొత్తం కట్ చేసేసి తారకరత్న అని వేసేసరికి, అఫ్కోర్స్ చాలామంది తారక రత్న అభిమానులు ఎవరైతే ఉన్నారో, నందమూరి అభిమానులు ఎవరైతే ఉన్నారో, ఈవిడ పైన ఫైర్ అవుతున్నారు, ఈవిడిని తిడుతున్నారు. ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్ ఈమె మీద ఈ అటాక్? అంటే ఇప్పుడు ఏంటంటే, ఇంతకుముందు కూడా మనం అభిమానుల గురించి మాట్లాడుకున్నాం. అభిమానులు ఒక సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారని చెప్పచ్చు. ఇప్పుడు ఆమె 2012లో తారక రత్నాన్ని పెళ్లి చేసుకుంది. అప్పుడేమో వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ మొత్తం నందమూరి ఫ్యామిలీలో ఎవరు కానీ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, ఆ పెళ్ళికి వెళ్ళలేదు. వాళ్ళు చివరికి ఎవరు దిక్కులేని అనాథల్లాగా ఎక్కడో ఒక టెంపుల్లో అతి కొద్ది మంది దీంతో పెళ్లి చేసుకున్నారు. దాని తర్వాత వాళ్ళని ఇప్పటివరకు యాక్సెప్ట్ చేయలేదు. 2016లో బాలకృష్ణ గారు వెళ్ళి ఆయన వరకే వాళ్ళని సపోర్ట్ చేసి వచ్చాడు, కానీ చనిపోయినా కూడా యాక్సెప్ట్ చేయలేదు. చివరికి ఆయన చనిపోయినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళ ఇంటికి కూడా వీళ్ళు వెళ్ళలేదు, డెడ్ బాడీని చూడడానికి కూడా వెళ్ళలేదు. చిన్న కల్చరల్ హాల్లో చేసేసారు, చాంబర్లో పెట్టినప్పుడు మాత్రమే అమ్మ నాన్న వచ్చారు. వాళ్ళ ఇంటికి కూడా, అంటే వాళ్ళ ఇంటి గడప తొక్కము అన్న ఒక మోర్కప్పు పట్టుదలతోనే మోహన్ కృష్ణ గారు కానీ ఆమె కానీ ఉండిపోయారు. అలాంటిది ఈమె ఎందుకు నందమూరి వంశంగా చెప్పుకోవాలి? వాళ్ళు ఓన్ చేసుకున్నప్పుడు ఎందుకు చెప్పుకోవాలి? ఆమెని పిల్లల్ని కానీ ఆమెని కానీ వాళ్ళు ఎప్పుడూ ఓన్ చేసుకోలేదు. సరే, తారకరత్నం చనిపోయాడు, బిడ్డ పోయాడు, కనీసం బిడ్డ గుర్తుగా 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళన్నా మనం ఓన్ చేసుకుందాం అనేది అన్న అది కూడా లేదు. వాళ్ళకి ఓన్ చేసుకోలేదు. ఈమె మేబీ ఓన్ చేసుకుంటారేమో అని ఒక ఆశతోనే అది పెట్టినట్టుగా మనకి అర్థమవుతుంది. ఫస్ట్లో నందమూరి నందమూరి అని పెట్టింది 3 పిల్లల పక్కన, కానీ వాళ్ళు ఓన్ చేసుకోవట్లేదు. లోపల ఏమన్నా తిట్టారేమో కూడా తెలియదు. ఎందుకు పెట్టావు అని తిట్టి కూడా ఉండొచ్చు వాళ్ళు. మేబీ సార్, అది కూడా ఉండొచ్చు కదా. నువ్వేంటి ఎందుకు అట్లా పెట్టావు, నీకు అధికారం? మేమేమన్నా ఓన్ చేసుకున్నామా? మా కొడుకే పోయినాక మాకెందుకు, నీకేంటి, నువ్వు ఎందుకు అంటగనేది అనేది కూడా ఆమెకి చెవిని పడి ఉండొచ్చు, ఇండైరెక్ట్గా బెదిరించి ఉండొచ్చు ఎవరి దగ్గర. ఈమెకు కూడా ఉంటది, ఉంటది ఏదో పిల్లల దగ్గర చేద్దామని నేను అనేది. ఆమె పోస్టులన్నీ చూడండి, నా మమ్మల్ని మనల్ని ఎవరు అర్థం చేసుకోలేదు, మనతో ఎవరూ లేరు, మీకు మీరు మమ్మల్ని మీరే చూసుకున్నారు మమ్మల్ని అందరినీ అని కదా తారక రత్నాన్ని అడ్రస్ చేస్తూ అనేక పోస్టులు పెడుతూనే ఉంది. ఆ పోస్టులు చూసైనా బయట వాళ్ళకైనా మనసు కరుగుతుందేమో, ఏడుస్తున్నారు కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదండి. కనీసం పిలిచి వాళ్ళని వాళ్ళ ఇంటికి పిలవడం అది కనబడలేదు. అలా పిలుచుంటే ఆమె ఫోటోలు వీడియోలు షేర్ చేసేది. కనీసం విజయసాయి రెడ్డి గారు పట్టించుకున్నంత కూడా సొంత తాతయ్య కదా పిల్లలకి మోహన్ కృష్ణ గారు, ఆయన బ్లడ్ కదా, కనీసం ఆ యాంగిల్ నుంచి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. చాలామంది మామూలు మనుషులు కూడా పిల్లలు పుట్టినాక ఒకటైపోతుంటారు. అంతకుముందు ఒకవేళ వాళ్ళ మ్యారేజ్ని వ్యతిరేకించినా కూడా పిల్లలు పుట్టాక ఎందుకు మనం మూర్ఖంగా ఉండడం వల్ల నష్టం తప్ప లాభం లేదని వాళ్ళు రియలైజ్ అవుతారు. ఇతను అసలు రియలైజ్ అవ్వలేదు. ఒక పెద్ద ఫ్యామిలీ, కనీసం బాలకృష్ణ మాట కూడా అతను వినట్లేదు ఆ విషయంలో. ఎందుకంటే బాలకృష్ణ వాళ్ళ ఫ్యామిలీలో చాలా లిబరల్ అని చెప్పచ్చు మనం. తను వీళ్ళందరినీ ఓన్ చేసుకున్నాడు, పిల్లల్ని నేను చూసుకుంటాను అంటున్నాడు. అది కూడా క్లెయిమ్ చేసుకునింది ఆమె కూడా, నాకు మాకు బాలకృష్ణ గారు ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పింది. ఆయన తారక రత్న పేరుతో హాస్పిటల్లో కూడా ఒక వార్డు క్రియేట్ చేశాడు, వాళ్ళకి హార్ట్ ఆపరేషన్ పిల్లలకి ఉచితంగా చేస్తాను తారక రత్న పేరుతో అని చెప్పారు. అలా కనీసం బాలకృష్ణ గారిని చూసైనా మోహన్ కృష్ణ గారు బుద్ధి తెచ్చుకోవాలి. తమ్ముడు ఇంత బ్రాడ్గా ఆలోచిస్తున్నాడు, మనం సొంత కొడుకుగా ఉండి మనం ఎందుకు ఇంత మూర్ఖంగా ఉన్నాం అనేది ఆలోచించాలి. అమ్మాయి రూప కూడా బయటకు రావట్లేదు, అమ్మాయి కూడా రాలేదు, మరి ఎవరు లేదు. కనీసం ఆయన్ని సపోర్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, పెద్ద మనుషులు ప్రొడ్యూసర్ల పేర్లతో, వాళ్ళైనా చెప్పాలి కదా బుద్ధి. ఏరా చనిపోయాడు చనిపోయాడు, కనీసం పిల్లలన్నా నువ్వు ఓన్ చేసుకో, ఇంటి బిల్లు అనేది చెప్పాలి కదా. అది కూడా చేయలేదు. అది కూడా చేయలేనప్పుడు ఇండైరెక్ట్గా ఆమెకు థ్రెట్ వచ్చినప్పుడు ఆమె ఇంకేం చేస్తుందండి? తప్పకుండా ఆమె పేరు మార్చుకుంటుంది. అందుకని పిల్లలందరికీ పక్కన తారక రత్న అనే పెట్టుకుంది. ఎందుకంటే ఆమె బతుకున్నప్పుడు తారక రత్న తోడు, చనిపోయినాక కూడా తారక రత్న తప్ప ఎవరు లేరు ఆమెకి.
అందుకని ఆమె పేరు మార్చుకుంది. దాన్ని కూడా సహించకుండా ఈ అభిమానులు ఆమెని ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. నువ్వు వాళ్ళ పిల్లలు తారకరత్న మా అన్నయ్య, ఆయన నందమూరి తారకరత్న, ఈ పిల్లలు కూడా నందమూరి అని ఉండాలి కానీ నువ్వు ఎలా పేరు మారుస్తావు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంటే వాళ్ళకు కూడా బేసిక్ కామన్ సెన్స్ లేదు, ఎందుకు మార్చింది, కనీసం ఎందుకు మార్చారని అడగాలి. ఆ ఫైట్ ఏదో వాళ్ళతో చేస్తే అదేదో మోహన్ కృష్ణతో కొట్లాడాలి. మా తారకరత్న అన్న పిల్లలు, మా ఉదనమ్మ, వాళ్ళని ఓన్ చేసుకోవాలని ఆయన్ని ట్రోల్ చేయాల్సింది పోయి ఈమెను ట్రోల్ చేయడం ఎంత దుర్మార్గం చూడండి. అంటే మహిళలు అయితే తేరక వచ్చారు, వల్నరబుల్, వాళ్ళనేమి అన్ రిటర్న్గా ఏమి అనలేరు కాబట్టి వాళ్ళ మీదకి దాడులు అభిమానులందరూ. సో ఈ అభిమానులందరిలో కూడా పితృస్వామ భావజాలం పెరిగిపోయి స్త్రీల మీద అటాక్స్ చేయడం, అదేదో గొప్ప పౌరుషంగా ఫీల్ కావడం, దాన్ని వీళ్ళు ఖండించకపోవడం. కనీసం బాలకృష్ణ గారన్నా బుద్ధి చెప్పాలి వాళ్ళకి, ఈ మూసుకొని రాని వాళ్ళు అని చెప్పగలరు. అంటాడు ఆయన, ఆయనైతే అంటారు, ఖచ్చితంగా అంటారు. అండ్ ఇంకొకటి సార్, నిషికత్ కూడా కొంచెం కొత్త గొప్ప మెచ్యూరిటీ, ఆమె కూడా అదేంటిది వద్దమ్మా నువ్వు అనవసరంగా వెళ్ళకు, వాళ్ళ ఇంటికి మనం ఎందుకు వెళ్ళాలి, ఎప్పుడన్నా తాతయ్య వస్తారు, బాలయ్య గారు వస్తారు, వీళ్ళందరూ ఉన్నారు ఇంకా అక్కర్లే అన్నట్టుగానే. మన ఇప్పుడు అక్కడికి వెళ్ళారు కదండి వీళ్ళు, కోయంబత్తూరుకి వెళ్ళారు ఈషా ఫౌండేషన్ దగ్గరికి, అక్కడ మదరు అమ్మాయే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. అప్పుడు వచ్చిన డిస్కషన్లో కూడా నిషిక కూడా అమ్మకి చెప్పింది, అమ్మ చూడు నువ్వు మనకి నాన్నే ఉన్నారు, చనిపోయినా కూడా ఇప్పుడు నాన్నే ఉన్నారు, తాతగారు బాలయ్య గారు ఉన్నారు, విజయసాయిరెడ్డి గారు ఉన్నారు, మనమే నీకు మేము మాకు నువ్వు, అంతేగాని మళ్ళీ వాళ్ళు తరిమేసి వద్దని మనల్ని చెదరించుకున్న వాళ్ళ వంశం పేరు మనం ఎందుకు పెట్టుకోవాలి, మనకంటూ ఐడెంటిటీ మనం క్రియేట్ చేసుకుందాం అనేది ఆ పాప కూడా మదర్కి చెప్పినట్టు తెలుస్తుంది. ఇప్పుడే ఈ బాధ నుంచి ఇప్పుడు ఇప్పుడే బయటపడడానికి ట్రై చేస్తున్నాం, రేపు మళ్ళీ ఇంకో కొత్త ప్రాబ్లం, వాళ్ళు ఓన్ చేసుకుంటారా చేసుకోరా, చేసుకుంటారా చేసుకోరా, ఎందుకు సార్ మళ్ళీ ఇదో ప్రాబ్లం, మళ్ళీ ఇప్పుడు అభిమానులతో కొత్త ప్రాబ్లం. ఖచ్చితంగా రేపు నిష్కనే అభిమానులను తిడుతూ పోస్ట్ పెడుతుంది, ఎందుకంటే మూసుకొని మీకేం తెలుసు, మా జీవితాలు అవసరం ఏంటని, మీ అవసరం ఏంటి, మా జీవితాలను మేము నిర్మించుకుంటాం మాదైన పద్ధతుల్లో, మేము బాధలు పడినప్పుడు మీరు ఉన్నారా, లేరు కదా. వాళ్ళు అభిమానులు వచ్చేమన్నా చూసుకుంటారా వీళ్ళని, వాళ్ళదంతా ఏంటంటే అభిమానాన్ని ప్రకటించడం చాలా సులభం, పోయేదేముంటుంది ఫేస్బుక్లోనో ఇంకొక దగ్గర పోస్ట్ పెట్టడం ఎంతసేపు అని. కానీ నిజంగా సమస్య వచ్చినప్పుడు ఎవరుంటారు వాళ్ళకి అనేది ఇంపార్టెంట్. అంటే క్రైసిస్ సిచ్యువేషన్లో మనతో ఎవరుంటారు అనేది క్రైటీరియా అండి. అంతకుముందు ఎంత ప్రేమన్నా నటించవచ్చు ఎవరైనా, మనకు ఒక మేజర్ ప్రాబ్లం వచ్చినప్పుడు మన చుట్టూ ఎవరుంటారో వాళ్ళే నిజమైన మనకి శ్రేయోభిలాషులు కానీ ఫ్రెండ్స్ కానీ. సో ఆ యాంగిల్లో నిష్ఠగా వీళ్ళు చూసినప్పుడు వాళ్ళకి క్లోజ్ ఫ్రెండ్స్ కొంత సర్కిల్ ఉంది, అట్లాగే అలికారెడ్డి సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి బ్రదర్ అయ్యే ఒక అబ్బాయి ఉన్నాడు వరుస, అట్లాగే బాలకృష్ణ గారు, విజయసాయిరెడ్డి గారు ఉన్నారు. ఇది వీళ్ళ స్ట్రెంగ్త్, వీళ్ళ సపోర్ట్ సిస్టమ్. అంతేగాని నందమూరి కుటుంబం కాదు, ముఖ్యంగా మోహన్ కృష్ణ గారు కాదు. అందుకని ఖచ్చితంగా నందమూరి వంశంతో దూరం అవడానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఎందుకు ఊరికే లేనిపోయింది, నేమ్ సేక్ అంటారు కదా, కేవలం పేరు కోసం ఎందుకు ప్రాకులాడడం. అది మళ్ళీ ఇంకొకటి, ఇదే అభిమానులు నందమూరి 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 అని రాసినప్పుడు పిల్లలకి ఇప్పటి నుంచే పొలిటికల్ స్టంట్లు వేసేస్తుంది, పొలిటికల్ కోసం వెళ్ళామని చెప్పి కావాలని నందమూరి ట్యాగ్ వాడుకుంటుంది అన్నారు. మరి ఇప్పుడు ఏమంటారు సార్, అవి నిజంగా పొలిటికల్ స్టంట్? అదే పొలిటికల్ స్టంట్ అనుకుంటే ఎందుకు తీసేస్తుంది, క్లెయిమ్ చేసుకుంటది కదా నందమూరిని. సో ఆమె పిల్లల్ని దగ్గర చేద్దాం అనుకుంది, వాళ్ళు రాలేదు ముందుకి, ఇంకా మీరు రానప్పుడు పైగా ఎందుకు పెట్టుకుంటున్నాం అని అడుగుతున్నప్పుడు ఎందుకు సహించాలి దాన్ని, ఖచ్చితంగా మనం ఓన్ ఐడెంటిటీని డెవలప్ చేసుకుందామని ప్లాన్ చేస్తారు. దూర బంధువు సార్, అంటే కొద్ద గొప్ప విజయసాయిరెడ్డి ఆడిస్తున్నాడు పిల్లల్ని. అవును, వెళ్ళి వచ్చేంత వరకు తాత కాదు ఆయన, ఆయన భార్య వాళ్ళ చెల్లెలు కూతుర్లు, ఎక్కడో సంబంధం ఆయనకి సంబంధమే లేదు. ఆయన నీకు డైరెక్ట్గా బ్లడ్ రిలేషన్షిప్ వీళ్ళు ఆడించాలి, మీరు అన్నట్టు రూపా అన్నాక మాట్లాడాలి, ఆ మోహన్ కృష్ణ కన్నా బుద్ధి చెప్పాలి ఎవరైనా, అది జరగట్లేదు బేసిక్గా. చక్కగా తీసుకెళ్ళి ఆయన పొలిటికల్ పనులన్నీ పక్కన పెట్టి దగ్గరుండి ఆడించి హ్యాపీగా చూసుకున్నారు. అట్లాంటి వాళ్ళకి సంతోషం వేస్తుంది పిల్లల్ని చూస్తుంటే, వీళ్ళకి రావట్లేదు అసలు. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.